పదింటికి సారి ఏం చెప్తాడో, పదింటికి సారి దేని గురించి మాట్లాడతాడో, పదింటికి ఎన్ని కొలువులు ఇస్తామంటాడో, పదింటికి నిరుద్యోగ భృతి గురించి చెప్తుండొచ్చు, పదింటికి మనకేం ఫైదా ఏ ముచ్చట ఉంటదో, పదింటికి 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 నిన్న రాత్రికి వెళ్ళి పొద్దుగాల పదెప్పుడైతదని ఏటింగ్ చేసిండ్రట నిరుద్యోగులంతా. పావు గంట ముందే టీవీలో ముంగట ఊకున్నారు, కొందరు ఫోన్లలో యూట్యూబ్లో లైవ్ పెట్టుకున్నారు. చెప్పిన టైంకే సీఎం సారు స్పీచ్ షురూ అయింది. అందులో ఫస్ట్ ముచ్చట ఏంటంటే, 80039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష సపట్లే సపట్లు ఒకటే ఫారు 80,000 కొలువులు అంటే ఏ మాటలా మరి? అది కూడా ఇయాల్టికెళ్ళి నోటిఫికేషన్ లేసే పని సురువు అవుతుంది. ఈయనకెళ్ళి సర్కార్ జాబ్ల కోసానికి ఏటింగ్ చేస్తున్న వాళ్ళు మస్తు కుషయ్యే ముచ్చటే చెప్పిండు సీఎం సారు. అట్లనే ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే ఈ 11,000 మంది కాంట్రాక్ట్ జాబ్లు పర్మనెంట్ అవుతారు. 80,000 ఇవి కలుపుకుంటే మొత్తం 91,000 కొలువులు ఇస్తున్నట్టు. ఏ శాఖల కింద తీసుకునేది కూడా చెప్పేసండి ఇవాళనే. హోమ్ శాఖలో 18,334, సెకండరీ ఎడ్యుకేషన్ అంటే టీచర్ పోస్టులు వగైరా ఉంటాయి అధ్యక్ష, 13,086, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో 12,755. ఇట్లా 27 శాఖలల్లో 80,039 ఖాళీలు నింపుతుంటే పోలీస్ శాఖ, చదువుల శాఖ, దవాఖాన శాఖలకే ఎక్కువ మందిని తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ వచ్చిన 7.5 గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. ఆర్డీఓ, డిఎస్పీ, ఆర్టీఓ, సిటీఓ వగైరా వగైరా ఉంటాయి. అందులో గ్రూప్ 1 కింద 503 పోస్టులను ఇమీడియట్ గా నోటిఫై చేస్తా ఉన్నారు. గ్రూప్ 2 కింద 582 పోస్టులను. అంత మంచిగానే ఉన్నది కానీ ఎదురు చూసి ఏజ్ బార్ అయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏందని ఫికర్ వాడకూర్రి. వయో పరిమితి 15 పెంచారు అందరికి ఫాయిదా కావాలనే. లెక్క ప్రకారము ఓసీలకు 44 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 సంవత్సరాలకు, దివ్యాంగులకు 54 ఏళ్లకు గరిష్ట పరిమితి పెరుగుతుందని. కాకుండా పోలీస్ శాఖకి ఏజ్ లెక్కలకు రాదు, దానికి పాత రూలే. 33 జిల్లాలను 7 జోన్ల కిందికి తెచ్చిండ్రు. కాళేశ్వరం, బాసరా, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్ల కింద 18,000 ఖాళీలు నింపుతారట. అట్లనే ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులు, అందులో ఎవరికి ఎన్ని అనేది కూడా వివరంగా చెప్పిండు ముఖ్యమంత్రి సారు. 95% లోకల్ అధ్యక్ష, ఓన్లీ 5% ఓపెన్ కోట, నాట్ నాన్ లోకల్. భూపాలపల్లి జిల్లాకు భూపాలపల్లిని రావాలా, ములుగు జిల్లాకు ములుగులనే రావాలా, గద్వాలకు గద్వాలలో రావాలా, ఆసిఫాబాద్ లో రావాలి. కాబట్టి లోకల్ క్యాడర్ కూడా రాష్ట్రపతి నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఒకటే పారి ఇన్ని గన జాబులు ఇస్తున్నందుకు బరువు బాగానే పడుతుందట సర్కార్ మీద. ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. ఇది వరసంది ఇప్పట్లేకు ఉండదట. ఏ శాఖలో ఏ కుర్చి ఖాళీందో చూసి ఎంబటెంబటే నింపేస్తారట. ఇక నుంచి ఖాళీలను ముందే గుర్తించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ జాబులు అన్నారు కదా, ఇక ఫోన్లు పక్కకు పడేసి సోపతులు ఆపేసి టూలు దావతులు బంద్ చేసి ఒయ్యి వట్టుండ్రి, సర్కార్ కొలువు కొట్టుండ్రి. అందరికి ఆల్ ది బెస్ట్.